మానవీయ కోణంలో పరిచయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాషితాలు చెప్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గత మూడేళ్లుగా మంత్రులు అధికారులు అమానవీయత చూపుతున్నారని అన్నారు. ఎన్నో అరాచక సంఘటనలు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే ముఖ్యమంత్రి నీతి వాక్యాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజల్ని మోసగించే ప్రకటనలు ఇప్పటికైనా పక్కన పెట్టి వాస్తవాలకు దగ్గరగా పనిచేయాలని ఆయన కోరారు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధికారులతో మంత్రుల సమీక్ష నిర్వహించారు. దాంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారనుకుంటున్నా. అధికారులంతా మానవీయత కోణంలో పనిచేయాలా, ఎదిగిన తర్వాత ఒదిగి ఉండాలని మాట్లాడారు. అంటే ముఖ్యమంత్రి గారు చాలా శుభాషితాలు చెప్పాడు. నేను ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. ఈ మధ్య విజయవాడలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. అంటే ఒక అమ్మాయి వారి తండ్రిని హాస్పిటల్లో చేరిస్తే ఆ అమ్మాయి వచ్చి మరి హాస్పిటల్కి వస్తే అక్కడున్నటువంటి హాస్పిటల్ సిబ్బందే ఒకరి తర్వాత ఒకరు గ్యాంగ్ రేప్ చేస్తే వారి తల్లిదండ్రులు పోలీసులకు మరి కంప్లైంట్ ఇస్తే దాన్ని కూడా ఆలోచించలేని పరీక్షించలేనటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి మానవీయత కోణంలో వాళ్ళు చూస్తున్నారో సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా నేను కోరుకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా రిమ్స్ హాస్పిటల్లో కడపలో విద్యుత్ కోతలతో మరి ముగ్గురు చనిపోయారు. అది మానవీయత కోణమా అని అడుగుతా ఉన్నా. ఈ మధ్యనే ఈ వారం 4 రోజుల క్రితము మరి ముఖ్యమంత్రి గారు ఒంగోలుకు వెళ్తే ఒంగోలులో ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం ఒక తిరుమల కొండకు వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కారును ఆపి లాక్కోవడం మానవీయత అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా అదే రోజు మరి మాజీ మంత్రి గారు 100 కార్లతో మరి ఆయన ఆ రోజు ఆ యొక్క కార్యక్రమం నిర్వహిస్తే మరి ముఖ్యమంత్రి గారి పర్యటనకు ప్రభుత్వం దగ్గర ఏ కారు లేకుండా మరి ప్రజల దగ్గర నుంచి సామాన్యమైనటువంటి భక్తుల దగ్గర నుంచి వారి కుటుంబాన్ని నడి రోడ్డు పైన నిలబెట్టి గుంజుకోవడం అనేది మానవీయత అని అడుగుతా ఉన్నాను. మీడియాలో మాట్లాడటమో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మరి మీ శుభాషితాలు గారు వింటే మరి నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆస్కార్డ్ అవ్వాలి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ రకంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు పూర్తిగా కూడా చెప్పేవన్నీ శుభాషితాలే, చేసే కార్యక్రమాలు జరిగే కార్యక్రమాలు అన్నీ కూడా కండ్లకు కట్టినట్టు కనపడతా ఉంటే ఈరోజు హాస్పిటల్స్ పనితీరు, హాస్పిటల్స్లో పనిచేసేటువంటి సిబ్బంది అక్కడెక్కడ కానీ ఈ హాస్పిటల్స్లో ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా మందు బిళ్ళలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో అక్కడికి వచ్చేటువంటి రోగులను నానా రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళ మాన ప్రాణాలకు కూడా ఈరోజు మరి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం లేని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ముందుకు నడుస్తూ ఉంది. దాన్ని ఏ రకంగా కట్టడి చేయాలా, దాన్ని ఏ రకంగా న్యాయం చేయాలో చేయాలి. కానీ ఈరోజు ఏదో సమీక్షల పేరుతో అందరూ కూడా మరి మీరంతా కూడా మానవీయతతో పనిచేయాలా, ఎదిగే కొద్దీ ఒదగాల, ఇటువంటి శుభాషితాలు చెప్పి ఇంకా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు పక్కన పెట్టి వాస్తవానికి దగ్గరగా ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్లే విధంగా చేయమని చెప్పి మరి ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటాను.